ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నాం రైతుకేం కావాలా విద్యార్థులకు ఏం కావాలా మా కార్మికులకు ఏం కావాలా మా అక్క చెల్లెలకేం కావాలా ఇది మీ ఎమ్మెల్యే గారి తపన కానీ ఈరోజు దేశంలో ఉండే ఈ రెండు జాతీయ పార్టీలు మనం కాకుండా ఉండే ఇంకో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు తెల్లారు లేస్తే తెల్లారు లేస్తే పచ్చి జూట మాటలు తప్ప ఒక్కటంటే ఒకటి ప్రజలకు పనికొచ్చే మాట చెప్పే పరిస్థితి లేదు ఎన్నెన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారో ఇప్పుడే జగదీష్ అన్న గుర్తు చేసినారు మీకు ఏం చెప్పినారా అన్నాడు మిత్రో భాయో బహనో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ పంద్ర లాక్ దేతాం అన్నాడా లేదా అందరూ జన్ ధన్ ఖాతాలు తెరవండి ధన ధన మీకు పంద్ర లాక్ వస్తాయి అన్నాడు వచ్చినాయా పంద్రాలకు ఏమైనా కన్నా ఈ దేశంలో చెవులో పువ్వు మాత్రం బ్రహ్మాండంగా పెట్టినారు ఇలా మళ్ళా వాళ్ళే సిగ్గు లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి పోయినాయి మరి పదహారు కోట్ల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు మాత్రం బ్రహ్మాండం కూడా కొడతా ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా మూసిపారేసి అందులో ఉండే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా ఈరోజు తుంగలో దొక్కుతున్నది బీజేపీ ప్రభుత్వం ఇంకా దారుణమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నిన్న ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేంద్రం ఏదో పైసలు ఇచ్చిందంట మనం ఏదో పక్కదారి పట్టించినామంట మళ్ళించినామంట మాట్లాడితే కనీసం ఇంగితం సిగ్గు విషయ పరిజ్ఞానం ఏదన్నా ఉండాలనే సోయి కూడా పాపం కిషన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే మీరు తమ్ముళ్ళు జాగ్రత్తగా వినాలా మీరు మాత్రమే కాదు మీరు వినడమే కాదు రాష్ట్రంలో మీకు తెలిసిన ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలకి చెప్పాలా ఈ ఎనిమిదేళ్లలో ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలవాలా దేశంలోని ప్రజలకు కూడా తెలవాలా ఈ ఎనిమిదిన్నర ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోయిన మార్చి కాడికే మనం తెలంగాణ ప్రజలుగా ప్రత్యక్ష పన్నుల రూపంలో పరోక్ష పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం కట్టింది మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటే ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ ఇతరత్ర అన్నీ కలిపితే మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి కట్టినాం మరి మనకెంత వచ్చింది వెనక్కి తిరిగి అంటే మనం మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కడితే మనకు తిరిగి వచ్చింది కేవలం లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఎంత ఇంకా మనకు బాకీ ఉన్నారు వాళ్ళు ఇంకా రెండు లక్షల కోట్లు మనకే వాళ్ళు బాకీ ఉన్నారు కానీ సిగ్గు లేకుండా వచ్చి కేంద్ర మంత్రి ఇక్కడ ఉండే నలుగురు సన్నాసి ఎంపీలు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటారు తెల్లారు లేస్తే ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో కనీసం అవగాహన లేదు ఇంగితం లేదు కనీస విషయ పరిజ్ఞానం లేదు నోటికి వచ్చిన పనికి మాలిన వాగుడు వాగమంటే మాత్రం కేసీఆర్ గారి మీద దుర్భాషలాడడం లేస్తే బూతులు మాట్లాడడం పనికి మాలిన పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేయడం మతం పేరుతో రాజకీయం చేయడం తప్ప తెలంగాణకు వచ్చే ఒక్క పని చేసే ముఖం మాత్రం లేదు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులను కేంద్రంలో ఉండే మంత్రులను కేంద్రంలో ఉండే ఇతర ఎంపీలను ఇతర నాయకులను ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతా ఉన్నారు తెలంగాణ సొమ్ముతో తెలంగాణ ఎనిమిదేళ్లలో కట్టిన మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకో ప్రదేశ్ కావచ్చు అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా తెలంగాణ మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా వెనక్కి వచ్చింది లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు అనేది వాస్తవం కాదా మేం చెప్పేది అబద్ధమా మేం చెప్పేది అబద్ధమైతే నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అదే అదే విషయం కనుక మీరు కనుక నేను చెప్పింది తప్పని ప్రూవ్ చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నీ పదవికి రాజీనామా చేయడం పక్కన పెట్టు అది నీకు చాత కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయలేని అసమర్థుడివి దద్దమ్మవి నువ్వు నువ్వు కేంద్ర మంత్రి పదవి వదులుకుంటావని నేను అనుకోను కానీ కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ధన్యవాదాలు చెప్పే సంస్కారం నీకుందా